మిస్టిక్ వైబ్రేషన్స్ అంటే ఐబిసాహు. ఐబిసాహు అంటే వైబ్రేషన్స్ అనేంతగా పేరు సాధించారు. 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం. దేశ విదేశాల్లో ఎంతో మందికి నేమ్ కరెక్షన్స్ చేయడం ద్వారా సొల్యూషన్స్ చూపించారు. చిన్న పిల్లలకు అద్భుతమైన శక్తితో ఉన్న పేర్లు నిర్ణయించడంలో ఆమెకు ఆమె సాటి. విద్య, ఆరోగ్యం, వృత్తి, వివాహం, జీవితాలకు సంబంధించిన సమస్య ఏదైనా ఖచ్చితమైన పరిష్కారం సూచించిన ఘనత ఐబి సాహుగారి సొంతం. మీ పేరును శక్తివంతంగా తీర్చిదిద్ది మీకు అందించడంలో 100% విజయం సాధించిన ఐబి సాహు. మిస్టిక్ వైబ్రేషన్స్. సృష్టికర్త సృష్టిలో ఎన్ని రకాల జీవుల్ని, ఎన్ని రకాల మనస్తత్వాల్ని, ఎన్ని రకాల కర్మ సిద్ధాంతాలని, ఎన్ని రకాల అదృష్టాలని, ఎన్ని రకాల అవకరాలని సృష్టిస్తుంటాడండి. క్రియేటర్ అంటే అదే. ఈ క్రియేటరు యూనివర్స్లో చేసిన పనిని, భూమి మీద అక్షరాలు సృష్టించే పదాలు తద్వారా వైబ్రేషన్స్ క్యారీ ఫార్వర్డ్ చేస్తాయండి. అంటే అక్షరాలు పదాన్ని సృష్టిస్తే ఆ పదం మన జీవిత పదాన్ని సృష్టిస్తోంది, అంతే కదండి. ఇటువంటి సృష్టిలో పదాలు కనుక అవకరాన్ని సృష్టిస్తే, ఫిజికల్ డిజేబిలిటీని కలిగిస్తే ఏం చేద్దామండి? కర్మ అని సర్దుకుందామా? సర్దుకోలేమండి. అందుకే డెస్టినీ ఓపెనింగ్ అంటాను. డెస్టినీ లెక్క ఓపెన్ అయిన రోజు సృష్టికర్త సృష్టించినటువంటి ఈ జీవితం తాలూకుని పునఃసృష్టి చేస్తాయి వైబ్రేషన్స్. ఈ ఓపెన్ అయిన లెక్కకి తగ్గట్టుగా ప్రతి పదాన్ని కూర్చుకుంటూ చేసే ఈ క్రమంలో 41 అద్భుతం, 50 బ్రహ్మాండం ప్రసక్తే లేదండి. మనం నిర్ణయించినటువంటి ఏ సంఖ్యకు కూడా అటువంటి శక్తి లేదు, కాక లేదు. డెస్టినీ ఓపెన్ చేసుకోవటానికి నెంబర్లు వాడుకుంటారా? వాడుకోండి. కాకపోతే డెస్టినీ ఎంతవరకు ఓపెన్ అవుతుందండి? సో డెస్టినీలో ఉన్న వైబ్రేషన్ని ఓపెన్ చేసినప్పుడు కదా మీకు ఆ సృష్టి తాలూకు లెక్క తెలిస్తే ఇక్కడ రీకన్స్ట్రక్షన్ మనం చేయొచ్చు. మక్కికి మక్కి అద్దంలో చూస్తే ఆ సృష్టికర్త విన్యాసం ఇక్కడ మనం సృష్టించిన ఈ విన్యాసంలో కనపడుతుంది. ఇది లేని రోజు ఏ అక్షరము దేన్ని సృష్టించలేదండి. అసంపూర్తిగా ఉంటాయండి. 2 అక్షరాలు పదం అవ్వదు కదా, లెక్క ఉంటుంది. పదంగా ఏర్పడినప్పుడు వెంటనే అది ఒక వైబ్రేషన్లోకి వస్తుంది. దాని అప్ ఎండ్ లెవెల్స్, డౌన్ ఎండ్ లెవెల్స్ అన్నీ కౌంట్ చేసుకొని పేరు పిలిచినప్పుడు ఆ సౌండ్ ఎలా వస్తుంది, దాని తాలూకు వైబ్రేషన్ని ఫైండ్ అవుట్ చేసుకుని, దాన్ని ఎలా పిలిచినా ఒకేలాగా ఉంటుందా అనేది కూడా కౌంట్ చేసుకుని, అప్పుడు మనం మన జీవిత విన్యాసానికి మొట్టమొదటి అడుగులు వేయచ్చు. అందరూ గుర్తుపెట్టుకోండి, శిశువు పుట్టగానే నడవడు కదా, కనీసం 1 సంవత్సరం పడుతుంది. అంటే పేరు పుట్టగానే పెట్టినప్పుడు 1 సంవత్సరం పాటు తన విన్యాసాలను ఎలా చేయాలి అనే ప్లానింగ్లో ఆ వ్యక్తి నడిచేటప్పటికి రెడీ చేసుకుంటుంది. కొంతమందికి డెస్టినీలో హెల్త్ బాగాలేదనుకోండి, ఎందుకు బాగాలేదు అని చూస్తామండి. చూసినప్పుడు హెరిడిటరీగా చాలా రకాల కారణాలు వస్తాయి. దాన్ని ఎవరైనా కంట్రోల్ చేయగలరా? బికాజ్ ఒక్క లైన్ మేము చెప్తామండి, ఫ్లూయిడ్ ఆర్ సర్క్యులేషన్ సిస్టమ్ కొంచెము ప్రాబ్లమాటిక్గా ఉంది అంటే పెద్దవాళ్ళకి ఏవేవైతే జబ్బులు ఉన్నాయో అవి వీళ్ళకు కూడా సంక్రమిస్తాయి అని అర్థం. ఇది సైన్స్ అండి. జీన్స్లో ఉంటుంది, దీన్ని ఎవ్వడూ బాగు చేయలేడు. ఎంతో కొంత ఉపశమనం ఇవ్వచ్చండి. చూశారు కదా, అవకరం అనేది ఇలా కూడా రావచ్చు. కాబట్టి
అక్షరాలు సృష్టించే పదం వెనుక వైబ్రేషన్ కనుక యూనివర్స్ లెక్కతో సరిపోలిన రోజున మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఈ లెక్క సరిపోలినప్పుడు అందులో ఉండే మైనస్ పాయింట్స్ మనం ఇవ్వాలండి, ఇవ్వకపోతే ప్రాబ్లం అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.